వాడు నారాయణ రెడ్డిని ఎవరు హత్య చేసింది? తెలుగుదేశం వాళ్ళు కాదా? ఇలా ప్రతి ఒక్కరిని కూడా చంపినటువంటి పార్టీ టీడీపీ అని పైన ఎవరైతే రోజు చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ చెప్తున్నారో తంతాం పొడుస్తాం చంపుతాం ఇదంతా కూడా వాళ్ళ నైజాన్ని వాళ్ళ మనస్తత్వాన్ని బయట పెడుతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు హంతకులు అన్నటువంటి విషయాన్ని వాళ్లే చెప్పుకుంటా ఉన్నారు. ఇక టీడీపీ అనేదానికి ఒక క్రెడిబిలిటీ లేదు. నేను జీటీపీ పార్టీగా చెప్పాను, అంటే గెలిస్తే తంతాం టీడీపీ బదులు జీటీపీ అని పెట్టుకోండి అనేటటువంటిది ఇచ్చేటటువంటి సలహా. ఈ మధ్యన మీరు చంద్రబాబుని టీవీలో చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన ఒక ఈ హ్యాట్ మైకేల్ జాక్సన్ హ్యాట్ పట్టుకొని ఒక కర్ర పట్టుకొని ఆయన ఈ మధ్యన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంతా ఇస్తూ ఉన్నారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏదో పెద్ద మేధావిలాగా తనకు ప్రపంచంలో తెలియని విషయమే లేదు, అన్ని ప్రపంచంలో ఉండేటటువంటి ఈ నాగరికత కానీ లేకుంటే ఈ టెక్నాలజీ కానీ అంతా కూడా తనే కనిపెట్టాను అన్నటువంటి ఒక భావాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన ప్రజలకి. అటు ఇటు స్టేజ్ మీద తిరుగుతూ ఒక మైక్ ఇక్కడ పెట్టుకొని చెవిలో ఇక్కడ ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నేను చెప్తా ఉన్న 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా చేస్తే కదా మీరంతా చెప్తే మీరు చెప్పేది ప్రజలు నమ్మేదానికి. మీరు చేసింది ఏమీ లేదు, ఒట్టి మాటలు చెప్పడం తప్ప. ఇక కొత్తగా విజన్ 2047 అంటున్నాడు. ఈ విజన్ 2047 ఈయనది కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు ప్రవేశపెడితే దాన్ని ఈయన కాపీ కొట్టి ఈరోజు 2047 విజన్ అని అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వయసు ఎంత? 75 సంవత్సరాలు. అంటే 2047కి ఆయన వయసు ఎంత ఉంటుంది? 99వ 100వ ఉంటుంది. ఇప్పటికే అల్జీమర్స్ వ్యాధితో బాధపడతా ఉన్నాడు. ఇంకా 24-25 సంవత్సరాలకి ఎలా ఉంటాడననేది మీకు ఊహించుకోవచ్చు. కాబట్టి విజన్ 2047 లేదు, ఏమీ లేదు. ఇక